హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చపాతీ ఎగ్ రోల్స్ చేసుకుందాము. దీనికి కావాల్సినటువంటివి చపాతీలు, ఏదైనా ఒక కర్రీ. నేను ఇక్కడ క్యాబేజీ కర్రీ తీసుకున్నాను. మీ ఇష్టం నచ్చినటువంటి కూర మీరు తీసుకోండి. కాలీఫ్లవరే కానివ్వండి, ఆలుగడ్డే కానివ్వండి, లేదా మీకు నచ్చింది ఏదైనా కర్రీ, మీ ఇష్టం వచ్చిన రెసిపీ తీసుకోండి. దీంట్లో ఎగ్స్ పగలగొట్టాను, 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేశాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో కారం ఉప్పు చేసి వేసుకున్నాం కాబట్టి ఇందులో నేనేమి వేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక చపాతీ అయ్యిందండి, ఇంకో చపాతీ స్టవ్ పైన అవుతుంది. ఇప్పుడు చపాతీలు అయిపోయిన వెంటనే మీకు ఆమ్లెట్స్ వేస్తాను. అవి వేశాక రోలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఎగ్ మిశ్రమం కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమంతో ఇప్పుడు నేను ఆమ్లెట్స్ వేస్తున్నాను. ఆల్రెడీ 2 చపాతీలు అయిపోయాయండి. నెక్స్ట్ ఇది ఉంది, ఇంకొకటి అవుతుంది. నెక్స్ట్ కర్రీ రెడీగా ఉంది. ఇది ఆమ్లెట్స్ అయినాయంటే కంప్లీట్. మీకు అంటే మసాలాలన్నీ వేసి కూరలాగా కావద్దు, మాకు కారం ఎక్కువగా ఉండకూడదు అని, ఇందులో అంటే ఈ కూరలో కారం ఎక్కువగా ఉండకూడదు అని అనుకుంటే అప్పుడు పొడి పొడిగా చేసుకోండి. అంటే అప్పుడు కారానికి బదులుగా పచ్చిమిర్చి, 1-2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మలసగా, అంటే ఉప్పు తక్కువగా ఉండి కారం ఎక్కువగా లేకుండా మీడియంలో చేసుకోండి, మీ ఇష్టం. చిన్నపిల్లలకైతేనేమో ఈ కారానికి బదులుగా అంటే లేదా కర్రీకి బదులుగా మీరు జామ్ పెట్టండి, సరిపోతుంది. అయిపోయింది, ఇంకొక ఆమ్లెట్ వేస్తే సరిపోతుంది. మీరు ఇలా సపరేట్గా అన్నం వేసుకోండి ఆమ్లెట్స్, లేదా మనం చపాతీ చేసేటప్పుడు ఆ చపాతీ పైన ఆమ్లెట్ కలిపేసి వేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చపాతీకి మొత్తం ఆమ్లెట్ అంతా కూడా దాని మీద మొత్తం రాసేసాము. ఇలా అయినా చేసుకోండి, లేదా సపరేట్గా అన్నా చేసుకోండి. ఇలా చపాతి మళ్ళీ పైన నుంచి ఇలా ఆమ్లెట్ పెట్టాను. ఇప్పుడు దీనిలోకి కర్రీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మధ్యలో కర్రీ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఇలా చపాతి ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.